Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sarkarnu Vimarsinche Variki, Ganata Kanipenchada Tellari Lechindi Modalu, Ratri Nidrapoye Variku, Adhe Paniga, Epiloni, Jagan Sarkarpai, Vimarsalu Chesevaru, Takkuvem Kadu. నిత్యం అప్పులు తేవడం, సంక్షేమ కార్యక్రమాల పేరుతో వేలాది కోట్ల రూపాయల్ని పప్పు బెల్లాల మాదిరి పంచేయడం మినహా జగన్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదన్న విమర్శ ఉంది. అంతేకాదు తమను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి హింసకు గురిచేయడం, కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారని ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉంటారు. ఈ వాదన ఇలా ఉంటే జగన్ సర్కార్ హయాంలో సాధిస్తున్న ఘనతల్ని ఘనంగా చాటిచెప్పే ప్రయత్నం వైసీపీ నేతల్లో కనిపించదనే చెప్పాలి. తాజాగా ఒక ఘనతను సాధించింది ఏపీ. దాదాపు 2.5 ఏళ్ల క్రితం దేశంలోని రాష్ట్రాల్లో షురూ చేసిన టెలిమెడిసిన్లో ఏపీ అగ్రభాగాన నిలిచింది. చాలా రాష్ట్రాలు ఏపీ సాధించిన ఘనతకు దరిదాపుల్లో కూడా రాని పరిస్థితి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2.43 కోట్ల కన్సల్టేషన్లు చేపడితే అందులో ఒక్క ఏపీ నుంచే 1.02 కోట్ల కన్సల్టేషన్లు చేయడం చూసినప్పుడు ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలని అభినందించాల్సిందే. ఈ టెలిమెడిసిన్ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో 13 హబ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు వీటిని స్టేట్లోని 1145 పీహెచ్సీలతో పాటు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లకు అనుసంధానం చేశారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారంతా ఇంటి నుంచి టెలిమెడిసిన్ పొందేలా చేశారు. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే ఏపీనే అత్యధిక కన్సల్టేషన్ పొందిన రాష్ట్రంగా ముందు వరుసలో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యధిక టెలిమెడిసిన్ కన్సల్టేషన్లో ఏపీ మొదటి స్థానంలో నిలిస్తే 2వ స్థానంలో కర్ణాటక నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న ఏపీ 1.02 కోట్ల కన్సల్టేషన్లు చేస్తే 2వ స్థానంలో నిలిచిన కర్ణాటక 37.72 లక్షల కన్సల్టేషన్లు చేయడం చూస్తే ఈ గ్యాప్ ఎంతనది ఇట్టే అర్థమవుతుంది. 3వ స్థానంలో పశ్చిమ బెంగాల్ 20.89 లక్షలు, తమిళనాడులో 17.87 లక్షలు, ఉత్తరప్రదేశ్లో 16.28 లక్షలు, బీహార్లో 7.37 లక్షలు కన్సల్టేషన్లు ఇచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే టాప్ 10 స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న టెలిమెడిసిన్లో ఈ ఏడాది మార్చి నాటికి రోజుకు 2 లక్షల కన్సల్టేషన్లకు ఏపీ చేరుకొనుంది. ఈ ఏడాది చివరి నాటికి రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ఏపీ సర్కార్ పనిచేస్తోంది. అదే జరిగితే అనారోగ్యంతో ఉన్నవారు దవాఖానా వరకు రాకుండా ఎంచక్క ఇంట్లోనే ఉండి వైద్య సేవల్ని అందుకునే వీలు కలుగుతుంది. ఇంతకు ఈ ఘనతను జగన్ సర్కార్ ఎలా సాధించిందన్నది కీలకం. ఈ విషయానికి వెళితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఈ సంజీవిని ఓపీడీ యాప్ను ఏపీలో 85,351 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ సేవలకు సంబంధించి స్మార్ట్ ఫోన్లు వినియోగించడం తెలియని వారు, స్మార్ట్ ఫోన్లు లేని వారి అవగాహన కోసం రాష్ట్రంలోని 42,000 మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను ఇచ్చింది. వీటిని రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 13 టెలిమెడిసిన్ హబ్స్తో అనుసంధానం చేసింది. దీనిని మరింత పెంచేందుకు మరో 14 చోట్ల హబ్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో హబ్లో 2 జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉండనున్నారు. మొత్తంగా చూస్తే రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం లాంటి వాటినే కాదు, ప్రజలకు అందాల్సిన సేవల విషయంలోనూ జగన్ సర్కార్ ముందే ఉందన్న భావన తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు.